Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు రైతుకు భరోసా లేనట్లే. ఏపీలో కొత్త ప్రభుత్వం రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్సైట్లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20,000 రూపాయలు అందిస్తామని టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6లో ప్రకటించారు. అయితే ఈ పథకం అమలు ఎప్పుడు, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయలు సాయం చేస్తామన్న టీడీపీ కూటమి ఎన్నికల హామీ సందిగ్ధంలో పడింది. మరో 4 నెలలకు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తెచ్చిన నేపథ్యంలో ఈ పథకం అమలు ఎప్పుడు చేస్తారనేది స్పష్టత రావడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలకు నిధుల ఖర్చు నిమిత్తం సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం తీసుకున్నందున నవంబర్లోపు రైతులకు చేస్తామన్న సాయం అందే అవకాశం లేదని తెలుస్తోంది. పోనీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాకనైనా ఈ ఏడాదిలో రైతులకు సాయం చేస్తారా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో బయట తాము హామీలు ఇచ్చామని, కానీ ఖజానాలో నిధులు లేవని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అన్నదాతలకు సాయం ఇప్పుడప్పుడే కాదని అర్థమవుతోందని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఖరీఫ్ సీజన్ మధ్యలోకి వచ్చింది. సెప్టెంబర్ నెలాఖరుతో పంటల సాగుకు సమయం ముగుస్తుంది. ఒకవైపు భారీ వర్షాలు, వరదల వలన సాగైన పంటలు నీటిపాలయ్యాయి. సుమారు 100,000 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. నష్టపరిహారంపై ఇంకా ప్రభుత్వంలో కదలిక లేదు. మరోవైపు 2022-2023 రబీ, 2023 ఖరీఫ్, 2023-2024 రబీ పంటల బీమా క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. పంట రుణాలపై 0% వడ్డీ రియంబర్స్మెంట్ అలాగే ఉంది. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వట్లేదు. కౌలు రైతులకైతే ఆ వసతులు అసలే లేవు. దాంతో రైతులు ఖరీఫ్ పెట్టుబడుల కోసం వెతికలాట్లో ఉన్నారు. ప్రభుత్వం అందిస్తామన్న సాయం 20,000 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైతులకు చేస్తామన్న సాయంపై ఇప్పటివరకు ప్రభుత్వంలో కనీస మాత్రపు చర్చ లేదు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపా, కలపకుండానా కౌలు రైతులకు ఇస్తారా లేదా అనే దానిపై ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తేనే స్పష్టత వస్తుంది. అన్నీ చూసుకొని రానున్న జనవరిలో సంక్రాంతికి కొంచెం అటు ఇటుగా రైతు సాయం విడుదల చేస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.